కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్, వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. వింజమూరు మండలంలో 44 పోలింగ్ బూత్లలో ఏర్పాట్లు సిద్ధం. వింజమూరు ఎంపీడీఓ రాజేష్ బాబు వెల్లడి. వింజమూరు మండలంలో రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు పోలింగ్ బూత్లను అన్ని ఏర్పాట్లతో సిద్ధం చేసినట్లు ఎంపీడీఓ ఎం రాజేష్ బాబు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం నాడు మండలంలోని వివిధ పోలింగ్ స్టేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఇందులో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, షామియానాలు, వృద్ధులకు వీల్ చైర్స్, త్రాగునీటి సదుపాయాలు తదితరులతో పాటు పోలింగ్ సిబ్బందికి అవసరమైన మౌలిక వసతుల గురించి స్థానిక అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వింజమూరు మెయిన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి బంకా శ్రీనివాసులరెడ్డి, వారి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం రాజేష్ బాబు, వింజమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా మరియు నోడల్ అధికారి ఎంసీసీగా పనిచేస్తున్నాను. రేపు జరగబోయే, అంటే 13/5/2024 జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరియు లోక్సభ ఎన్నికలకు సంబంధించి వింజమూరు మండలంలో ఎన్నికల ఏర్పాటు, పోలింగ్ కేంద్రంలో వివిధ సదుపాయాలు కల్పించడం వంటివి గౌరవ కలెక్టర్ గారి ఆదేశం మేరకు, అలాగే రిటర్నింగ్ అధికారి గారి ఆదేశాల మేరకు ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా వింజమూరు మండలంలో మొత్తం 44 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈ 44 కేంద్రాలలో చాకలికొండలో మొత్తం చాకలకొండ పంచాయతీలో మొత్తం 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో చాకలకొండ ఆర్కేహెచ్ఎస్ స్కూల్లో 2, తర్వాత బోళ్లవారిపల్లిలో 1, బతినవారిపల్లిలో 1 ఏర్పాటు చేశాం. అట్లాగే జనార్దనపురంలో 1 పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎంపీపీ స్కూల్ జనార్దనపురంలో ఏర్పాటు చేశాం. ఊపుకూరులో అంగన్వాడీ బిల్డింగు, అట్లాగే మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో 1 పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాటేపల్లిలో తమిళపాడు హ్యాబిటేషన్లో 2 పోలింగ్ కేంద్రాలు ఎంపీపీ స్కూల్లో ఏర్పాటు చేశాం. అట్లాగే కాటేపల్లి జెడ్పీ స్కూల్లో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. తర్వాత రావిపాడులో ఎంపీపీ స్కూల్లో 1 పోలింగ్ కేంద్రం, నందిగుంట ఎంపీపీ స్కూల్లో 1 పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం. వింజమూరు గ్రామ పంచాయతీలో మొత్తంగా 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా పాతూరులో 2 పోలింగ్ కేంద్రాలు, ఇవన్నీ 146, 147, 148, 149, 149, 150, 151. ఈ పాపూరు గంగమిట్ట ప్రాంతంలోని ఎంపీపీ స్కూల్, తర్వాత అంగన్వాడీ బిల్డింగ్, ఉర్దూ స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. నడిమూరులో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. వాటిలో జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో 1, దాని ఆపోజిట్ ఉన్న బిల్డింగ్ జెడ్పిహెచ్ఎస్ నార్త్ రూమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే దాని ఆపోజిట్ బిల్డింగ్లో వింజమూరు మెయిన్ ఎంపీపీ స్కూల్లో 1 పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 156. ఈ గర్ల్స్ హై స్కూల్లో 154, 155 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. తర్వాత 157 మినిమూరు సౌత్ హరిజన్ వాడలో 1 ఏర్పాటు చేశాం. 158 లెక్కలవారిపాలెం,
ఎంపీటీ స్కూల్ నార్త్ బిల్డింగ్లో ఒకటి ఏర్పాటు చేసాం. 159 ఎంపీటీ స్కూల్ కోకావారిపాలెంలో ఒకటి, అది లెక్కవారిపాలెం కిందకే వస్తుంది. తర్వాత 160 నేరేడుపల్లిలో ఒకటి ఏర్పాటు చేసాం ఎంపీటీ స్కూల్ సౌత్ రూమ్లో. 161 162 163 164 ఈ 4 పోలింగ్ స్టేషన్స్ బాయ్స్ హై స్కూల్ జెడ్కే స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 165 బొమ్మరాజు చెరువు ఎంపీటీ స్కూల్లో ఏర్పాటు చేశాం. అదేవిధంగా గుండె మడకల్లో జెడ్కే స్కూల్లో 2, 166 167 శంఖవరం ఎంపీయూటీ స్కూల్లో ఒక 168 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం. తర్వాత వెంటాద్రిపాలెం శంఖవరం పంచాయతీలోని వెంటాద్రిపాలెంలో ఒక పోలింగ్ స్టేషన్ 169 ఏర్పాటు చేశాము. 171 నల్గొండ ఎంపీపీ స్కూల్లో ఏర్పాటు చేయటం. 172 చౌటపల్లిలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుండుమడకల గ్రామ పంచాయతీలో. తర్వాత ఏకిస్తీపురం గ్రామ పంచాయతీలో ఒక ఎంపీయూటీ స్కూల్లో ఒక పోలింగ్ కేంద్రం, చింతలపాలెం ఎంపీయూటీ స్కూల్లో ఒక పోలింగ్ కేంద్రం, చంద్రపడియ ఉక్కాపురం గ్రామ పంచాయతీలో 175 ఒక పోలింగ్ కేంద్రం, 176 ఉక్కాపురం ఎంపీయూటీ స్కూల్లో ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం. ఈ 44 పోలింగ్ కేంద్రాల్లో ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బిఎల్ఓ ఇన్ఛార్జిగా ఉన్నారు. వీళ్ళు పూర్తి స్థాయిలో ఈ పోలింగ్ స్టేషన్స్ యొక్క అరేంజ్మెంట్స్, లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నారు. వీటితో పాటు కలెక్టర్ గారు పంపించిన 5 లీటర్ల వాటర్ క్యాన్లు మరియు ఈ బిస్కెట్ ప్యాకెట్స్, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్, సోప్స్, షాంపూలు, తర్వాత ఈ మస్కిటో కాయిల్స్, ఇవన్నీ ఆయా పోలింగ్ కేంద్రాలకి పంపించడం జరిగింది. వీటితో పాటు ఈరోజు నుంచి సాయంత్రం నుంచి రాబోయే సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో భోజన ఏర్పాట్లు, తర్వాత రోజు మార్నింగ్ వాళ్ళు స్నాక్స్, టిఫిన్ మరియు లంచ్ ఇట్లాగా వాళ్ళకి అన్ని అవసరాలకి తీర్చడానికి మేము పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు పోలింగ్ కేంద్రాలకి వచ్చే ఓటర్లకు కూడా దగ్గరలో మంచినీటి సౌకర్యం, నీడ కోసం టెంట్లు, బారికేడింగ్లు ఏర్పాటు చేసి ఏ పోలింగ్ కేంద్రాల్లో ఏ ఓటర్లు నమోదు చేసుకున్నది అవి ఆయా పోలింగ్ కేంద్రాల్లో డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా నిందమూరు మండలంలో గౌరవ కలెక్టర్ గారు మరియు రిటర్నింగ్ అధికారి వారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాన్ని ఎలక్షన్స్కి సన్నద్ధంగా ఉంచడం జరిగిందని తెలియజేస్తుంది. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కా